అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో గౌరవ పీలేరు శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు మన నియోజకవర్గం గురించి మాట్లాడుతూ కలికిరిలో వద్ద పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలని చెప్పిన కోరడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పీలేరు నియోజకవర్గ కార్యదర్శిగా నేను స్వాగతిస్తూ ఉన్నాను. దాంతోపాటు ఆయన గారికి అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పీలేరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఎడ్యుకేషన్ హబ్గా మార్చడం జరిగింది. వైద్య రంగాన్ని ప్రోత్సహించారు. పీలేరు నియోజకవర్గం అంతా కూడా ఎక్కడా కూడా ఏ చిన్న మార్మూల పల్లె పోవాలన్నా కూడా రోడ్లు ఏర్పాటు చేసినటువంటి ఘనత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలుపుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత మన శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారు కూడా పీలేరు కలికిరిలో 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేయాలి, అదేవిధంగా డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి స్పీకర్ గారిని కోరడం శుభపరిణామంగా భావిస్తూ ఉన్నాను. దాంతోపాటు పీలేరు నియోజకవర్గంలో గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యారంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక గురుకుల పాఠశాలను పీలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా 2 ప్రభుత్వాలు మారినా కూడా ఎక్కడా కూడా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి తప్ప సొంత భవనాల్లో లేని పరిస్థితి కొనసాగుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి పథంలో నడిచారో ఆయన అడుగుజాడలు నడుస్తున్నటువంటి కిషోర్ కుమార్ రెడ్డి గారు చొరవ చూపించి ఈ అద్దె భవనాలు నడుస్తున్న గురుకుల పాఠశాల విద్యార్థులకు సొంత భవనాలు వచ్చేందుకు కృషి చేసి నిధులు కేటాయింపజేసే విధంగా చేస్తే చిరస్థాయిగా కేరాఫ్గా అభివృద్ధి కేరాఫ్గా నల్లారి కుటుంబం చరిత్రలో నిలుస్తుందని చెప్పి నేను పత్రికాముఖంగా కానీ ఆయన కనుక్కొని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా వారందరి మొహాలు విద్యార్థుల మొహాలు ఆనందం చూడాలంటే ఖచ్చితంగా ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో అద్దె భవనాలు నడుస్తున్న వాటి అన్ని కూడా పక్కా భవనాలు నిర్మించాలని చెప్పి కూడా కోరడం జరుగుతుంది.